వద్దంటున్న రామ్ చరణ్ నా మాట వినలేదు సల్మాన్ ఖాన్ బాహుబలి కేజీఎఫ్ ఆర్ఆర్ఆర్ చిత్రాల తరువాత ఇండియా సినిమాల హవా పెరిగింది ఇప్పుడు ఏ ఇండస్ట్రీలో రూపొందిన సినిమా అయినా దేశవ్యాప్తంగా ఐదారు భాషల్లో విడుదలవుతోంది ఇదే క్రమంలో సౌత్ మూవీలో నార్త్ స్టార్స్ నార్త్ మూవీలో సౌత్ స్టార్స్ కనిపించడం కామన్ అయిపోయింది ఈ నేపథ్యంలోనే బీటౌన్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గత ఏడాది చిరంజీవి నటించిన గాడ్ఫాదర్ మూవీలో కేమియో రోల్ పోషించారు ఇక ప్రెజెంట్ విషయానికొస్తే సల్మాన్ వెంకటేష్ కాంబినేషన్లో కిసీకాబాయ్ కిసీకీ జాన్ మూవీ మల్టీస్టారర్గా రూపొందుతున్న విషయం తెలిసిందే రీసెంట్గా ఈ మూవీ నుంచి ఏంటమ్మా అనే సాంగ్ రిలీజ్ చేయగా ఇందులో రామ్ చరణ్ ఎపియరెన్స్ ఫ్యాన్స్కు థ్రిల్లిచ్చింది అయితే ఇది ఎలా జరిగిందో సల్మాన్ ఖాన్ గతంలో గాడ్ ఫాదర్ మూవీ ప్రెస్మీట్లోనే తెలిపాడు అయితే తాజాగా ఎయింటమ్మా సాంగ్ రిలీజైన నేపథ్యంలో అప్పటి ప్రెస్మీట్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది ఈ పాటలో రామ్ చరణ్ అపీరెన్స్ గురించి రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సల్మాన్ సమాధానమిచ్చారు నేను వెంకీ హైదరాబాద్లో షూటింగ్ చేస్తుండగా రామ్ చరణ్ చూసేందుకు వచ్చాడు తాను కూడా ఈ సాంగ్లో ఉండాలనుకుంటున్నట్లుగా చెప్పాడు నేను వద్దన్నాను అయినప్పటికీ వెంకటేష్ మీరు కలిసి కనిపించే ఫ్రేమ్లో నేను ఉండాల్సిందే అని పట్టుబట్టాడు అయితే జోక్ చేయొద్దు ఈ విషయం గురించి రేప్ మాట్లాడదామని చెప్పాను ఆశ్చర్యకరంగా నెక్స్ట్ డే మార్నింగ్ తన వ్యాన్ కాస్ట్యూమ్తో సెట్లో ఉన్నాడు ఇక్కడేం చేస్తున్నావంటే నేను ఈ సాంగ్తో మీతో ఉండాల్సిందే అన్నాడు అని చెప్పుకొచ్చాడు సల్మాన్ ప్రస్తుతం ఏంటమ్మా పాట యూట్యూబ్లో సంచలనం క్రియేట్ చేస్తోంది